నమస్తే శంకరి మాడ ఎస్పెషల్లీ మన జర్నీ చూసుకుంటే చాలా సందర్భాల్లో ఫైవ్ ఏఎం ప్రేయర్ చాలా బిలీవ్ చేస్తారు మీరు అండ్ గత వన్ ఇయర్ నుంచి చాలామందికి చాలా అంటే ఏవైతే అనుకున్నారో అవన్నీ జరిగాయి చాలా ఇంపార్టెన్స్ ఉంది అండ్ ట్రిపుల్ ఫైవ్ ఆ నెంబర్ చూసినప్పుడల్లా తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఏంజిల్ నెంబర్కి కూడా చాలా పవర్ ఉంటూ ఉంటుంది ఈ ట్రిపుల్ ఫైవ్ ఈ ఫైవ్ ఏఎం ప్రేయరు ఈ ఫైవ్కున్న ఇంపార్టెన్స్ ఏంటి అసలు యూనివర్స్లో దీనికి ఉన్న అసలు మెయిన్ ఇంపార్టెంట్ అసలు ఏంటంటారు మేడం యాక్చువల్గా ఉషా గారు ఫైవ్ అనేది అది తెలుసో తెలియకో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ నెంబర్ నాకు చాలా ఇష్టము ప్లస్ ఏంటంటే పంచభూతాలను ఏకం చేసి మనం ఎప్పుడైతే ఒక సంకల్పాన్ని పెట్టుకుంటామో ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది మనం ఇంతకుముందు త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ కూడా చెప్పం త్రిబుల్ ఫైవ్ అనేది లైఫ్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా ఆ నెంబర్ నీకు ఫ్రీక్వెంట్గా కనిపించింది అని అంటే లైఫ్లో చాలా చేంజెస్ నువ్వు ఫేస్ చేస్తావు నీ లైఫ్లో చక్క మంచి చేంజెస్ అనేవి నీకు పాజిటివ్ చేంజెస్ అనేవి నీకు వస్తాయి అని అర్థం అనమాట ఫైవ్ అనేది ఏంటంటే మన పర్సనల్ గ్రోతే కాక ఫైనాన్షియల్ అట్రాక్షన్ కూడా జరుగుతుంది ఆ నెంబర్ యొక్క ఇంపార్టెన్స్ సో నేను ఒక చిన్న టెక్నిక్ ప్లే చేశా అంటే నా పర్సనల్గా నే నేను నాకు తెలియకుండానే అది నాకు వర్కౌట్ అయింది యాక్చువల్లీ నేను వెన్ ఐ వాజ్ ఈ జర్నీలోకి నేను స్టార్ట్ అయిన తర్వాత అనుకోకుండా ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ ఎప్పుడు నా దగ్గర ఉంది ఇదే ఆ ఫైవ్ రూపీస్ కాయిన్ ఇట్ వాజ్ విత్ మీ ఫ్రమ్ పాస్ట్ టూ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది ఓకే సో ఈ ఫైవ్ రూపీస్ కాయిన్ని నేను ఏం చేశానంటే దీన్ని పట్టుకొని ఎప్పుడు మనీకి సారీ చెప్పాను మనీకి సారీ చెప్పడమే కాదు ఐ వాంట్ టు అట్రాక్ట్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఐఎమ్ రెడీ టు అట్రాక్ట్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దెమ్ ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్ అంటే నాకు ఒక అవకాశం కావాలి నేను ఆర్థికంగా ఎదగడానికి కానీ నేను అన్ని విధాలు ఎదగడానికి కానీ నాకు ఒక అవకాశాన్ని కల్పించినందుకు ఈ కాయిన్కి కృతజ్ఞత అంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ మ్యాజికల్ శిలా లాగా వర్క్ అనమాట నాకు అంటే ఎప్పుడూ కూడా నాకు వెన్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ వెన్ ఐ వాజ్ ఇన్ నీడ్ ఐ యూస్ టు టేక్ దిస్ కాయిన్ ఆ కాయిన్ నా దగ్గర పెట్టుకొని నేను కంటిన్యూస్గా ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ నేను చాన్ చేస్తే ఖచ్చితంగా నా సంకల్పం నెరవేరుతుంది నాకే కాదు చాలామందికి అది నెరవేరిందనమాట అంటే నీ యొక్క ఎనర్జీ నువ్వు చెప్పేటప్పుడు నీకు వచ్చినటువంటి ఎనర్జీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ పంచభూతాలలో ఉన్నటువంటి ఎనర్జీని నువ్వు తీసుకుంటున్నావు అనమాట భూతత్వాన్ని జలతత్వాన్ని అగ్నితత్వాన్ని వాయుతత్వం ఆకాశతత్వం అంటే నీ ఈ హ్యాబిట్స్ని నువ్వు కలిగి ఉండాలి మెయిన్గా ఈ హ్యాబిట్స్ని కలిగి ఉండాలంటే భయం లేకుండా నెగిటివ్ థాట్ లేకుండా శక్తివంతమైన ఆత్మగా ప్రేమతో చక్కటి వాక్శుద్ధితో నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో నీ సంకల్పాన్ని జస్ట్ చేతిలో పెట్టుకుని ఈస్ట్ కానీ నార్త్ సైడ్ కానీ ఫేస్ సైజ్ కూర్చొని మీ సంకల్పాన్ని కళ్ళు మూసుకొని ఒక ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ చెప్పండి ఇట్ విల్ జనరేట్ సమ్ ఎనర్జీ ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగే కొల్ది రోజు మీరు అదే ప్లేస్లో కూర్చొని ఒక ఫైవ్ డేస్ చేయండి ఇట్ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అంటే నాకు పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను కా ఇందులో మీ యొక్క రోల్ ఎంతవరకు ఉండాలనంటే ఖచ్చితంగా నాకు జరుగుతుంది అనే నమ్మకం నాకు భయం లేదు నెగిటివ్ ఫీలింగ్ అస్సలు లేదు నేను చాలా శక్తివంతురాలను నేను ఏదైనా సాధించగలను ఎందుకు నేను అడుగుతున్నాను అంటే ఆ విషయం నాకు కావాలి నేను సోర్సెస్ని అట్రాక్ట్ చేస్తున్నాను సోర్స్ కావాలి అని అంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్ ఖచ్చితంగా నేను చేయగలను అనేటటువంటి సత్తా మనలో ఉంటేనే మనం అడగాలి అది లేనప్పుడు మనం అడగకూడదు చెయ్యగలనా లేదా అనే డౌట్ లేదు చెయ్యగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్తోనే మనం అడగాలి అండ్ ప్రేమతో అడగాలి ఇచ్చినందుకు కృతజ్ఞతాభావాన్ని తెలియచేయాలి నేను సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఇచ్చినందుకు కృతజ్ఞత పూర్వకంగా ప్రేమతో విశ్వాన్ని ఎప్పుడైతే అడుగుతామో చక్కని వాక్శుద్ధితో ఇస్తావా కాదు ఇచ్చినందుకు కృతజ్ఞత అని మనస్ఫూర్తిగా ఆ ఎఫోమేషన్ చేయండి మీ సంకల్పాన్ని మీరు పెట్టుకుని ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ని మీ యొక్క రైట్ హ్యాండ్లో పెట్టుకొని ఇంకా ఎఫెక్టివ్గా కావాలి అని అంటే మనకి కుబేర ముద్ర ఉంది దానిని ఇట్లా వేసుకొని కూర్చొని కూడా ఈ ఫైవ్ రూపీస్ కాయిన్ని చక్కగా మీ హార్ట్ దగ్గర పెట్టుకున్న లేదంటే అంటే మీ ఒళ్ళో పెట్టుకున్నైనా కానీ కళ్ళు మూసుకొని మీ సంకల్పాన్ని ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ చెప్పండి ఇట్ యాక్స్ ఎ మ్యాజిక్స్ ఇలా నీకు ఖచ్చితంగా లక్ అనేది తీసుకొని వస్తుంది సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఇది అంటే చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు మేడం ఏ విధంగా అంటే మేము ఏదైతే కావాలనుకుంటున్నామో మాకు ఏదైతే మా జీవితంలో అవసరం అనుకుంటున్నామో ఆ నీడ్ అనేది కూడా మీరు విశ్వానికి చెప్పండి ఇప్పుడు ఒక ఒక విషయాన్ని మనం విశ్వం నుంచి కోరుకుంటున్నామంటే అది నీకు ఎంతవరకు అవసరము ఆ నీడ్ నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఆ క్లారిటీ ఆ క్లారిటీ అనేది నీకు ఉండాలి ఈరోజు నువ్వు డబ్బు అడుగుతున్నావు డబ్బు నీకు ఎందుకు కావాలి కేవలం విలాసాలకు మాత్రమే కాదు నీ లైఫ్ని సొఫిస్టికేటెడ్గా నువ్వు లీడ్ చేయడానికి నువ్వు హ్యాపీగా ఉండడానికి నీ ఫ్యామిలీని హ్యాపీగా గడపడానికి కావాలి కాబట్టి అది నువ్వు విశ్వానికి క్లారిటీ ఇవ్వు నీ మనసులో నువ్వు క్లారిటీ ఇవ్వు నేను ఈరోజు ఈ డబ్బు అడుగుతున్నాను అంటే ఫలాన అవసరం కోసం అడుగుతున్నాను పలానా ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను అడుగుతున్నాను అనేటంటే ఒక క్లారిటీని ఇవ్వండి ఆ క్లారిటీని ఇచ్చినప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇట్ వాజ్ రెడీ టు గివ్ అవును నీకు కరెక్ట్గా నీడ్ ఉంది ఆ నీడ్ని నేను ఫుల్ఫిల్ చేసుకో సో నీకు ఒక సోర్స్ అనేది నేను క్రియేట్ చేస్తాను మనం ఎవరినైనా అడిగేటప్పుడు నాకు దీనికోసం కావాలండి సో నాకు చాలా అవసరం ఉంది అని చెప్తాం అప్పుడు మన అవసరాన్ని వాళ్ళు గమనిస్తారు ఖచ్చితంగా గమనిస్తారు గమనించి మనకు హెల్ప్ చేస్తారు అలాగే యూనివర్స్ కూడా ఏంటంటే మనం అడిగే తీరుని బట్టి ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్ బట్టి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అనమాట సో ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఈ ఐదు వాటిని కూడా ఫాలో అయ్యి మనం ఎప్పుడైతే యూనివర్స్ని అడుగుతామో ఖచ్చితంగా జరుగుతుంది అది ఎస్పెషల్లీ చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉంటారు మనల్ని ఈ ఏం ప్రేయర్ కానివ్వండి లేకపోతే చాలామంది యోగ నిద్ర క్లాసెస్ అడుగుతూ ఉంటారు బ్రహ్మముహూర్తం క్లాసెస్ అడుగుతూ ఉంటారు ఈ సిరీస్ అంతా ఇంతకుముందు ఆల్రెడీ మన దగ్గర జరిగింది సో కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా క్లాసెస్ ఒకసారి దాని డీటెయిల్స్ యాక్చువల్గా ఈ అమావాస్య నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేయడం అనేది నేను ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాను లెవెన్ డేస్ క్లాస్ ఓన్లీ లెవెన్ డే ఓన్లీ లెవెన్ డేస్ సో ట్వంటీ ఫోర్త్ నుంచి నవంబర్ థర్డ్ వరకు ఈ లెవెన్ డేస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ డే సెకండ్ డే అంతా కూడా అమావాస్య ముందు అమావాస్య రోజు కూడా మనుషుల్లో ఉన్నటువంటి గ్రావిటీ ఎక్కువ ఉంటుంది సో టువర్డ్స్ ఉండదు టువర్డ్స్ ద మూన్ ఉంటుంది కాబట్టి ద నేచర్ ఆఫ్ ద పర్సన్ మారిపోతుంది అంటే పెక్యులర్గా బిహేవ్ చేయడం కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు దానిని మనం స్లో డౌన్ చేసుకోవాలి స్లో డౌన్ చేసుకుంటే కామప్ అవ్వాలన్నమాట మనిషి కామపై తను చేస్తున్నది ఏంటి తనని తను తెలుసుకోగలగాలి సో టూ డేస్ ఆ మెడిటేషన్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి సెవెన్ డేస్ సెవెన్ చక్రాస్కి సంబంధించినటువంటి పవర్ఫుల్ ఎనర్జీ మెడిటేషన్ ఉంటుంది అంటే నీలోని శక్తిని పెంచుకోవడానికి భూతత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మూలాధార చక్ర స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధి చక్ర ఆజ్ఞా చక్ర అండ్ సహస్రాకార చక్ర వీటన్నిటినీ కూడా నువ్వు ఏ విధంగా నువ్వు టెకప్ చేసుకోవాలి అండ్ రిమైనింగ్ టూ డేస్ కూడా కంబైన్డ్ మెడిటేషన్ విత్ ఓంకార్ రెగ్యులర్గా ఓంకారం ఉంటుంది ఆ టూ డేస్ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ఓంకారంతో క్లాస్ స్టార్ట్ అనమాట అంటే ఈనాడు మనలోని ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకోవాలి యాజ్ మూన్ ఇంక్రీజ్ అవుతుంటే ఐశ్వర్యకారకుడు చంద్రుడు సో ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అలాగే నువ్వు కూడా సోర్సెస్ని అట్రాక్ట్ చేయడానికి నీ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాము అది లెవెన్ డేస్ ఉంది ఈ యాక్చువల్గా ఈ ట్వంటీ సెకండ్ నుంచి మనీ మెడిటేషన్ అనేది మనకు రెగ్యులర్ క్లాస్ జరుగుతూ ఉంటుంది సో ట్వంటీ ఫస్ట్కి ఒకటి అయిపోతుంది ట్వంటీ సెకండ్ నుంచి మళ్ళీ ట్వంటీ వన్ డేస్ క్లాస్ అయితే ఉంటుంది మనీ మెడిటేషన్ ఉంటుంది మనకి సో ఆర్ ద క్లాసెస్ ప్రస్తుతం అయితే రన్ అయ్యేవి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే ఈ అమావాస్య క్లాస్ ఈ లెవెన్ డేస్కి సంబంధించి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోడ్ తన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవరైనా ఉమాశంకరి గారిని వన్ అండ్ వన్ కౌన్సిలింగ్లో మీట్ అవ్వాలి అనుకున్న మేడం అయితే అవైలబుల్గా ఉంటారు కింద స్క్రోడతాన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ